కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో క్రిస్మస్ సంబరాలను సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ గృహంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టడానికి క్రైస్తవులు ప్రధాన పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకలు జరుపుకుని ఆనందంగా గడపాలని ద్వారంపూడి పిలుపునిచ్చారు. మూర్తిరాజు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు దేవుని ఆశస్సులతో ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకట బుద్ధ, ప్రముఖ వైద్యులు పివివి సత్యనారాయణ, న్యాయవాది డేవిడ్ శామ్యూల్, బిషప్ విలియమ్స్, అడ్వైజర్ జంగా గఘరిన్, సివైఎఫ్ బోర్డు కమిటీ సభ్యులు జిమ్ విల్సన్, కాకినాడ రూరల్ వైసీపీ నాయకులు మచ్చా బుజ్జి, జాన్ విక్లిప్, విడి క్రిస్టోఫర్, వల్లూరి నానాజీ, కన్నా, భాలు తదితరులు పాల్గొన్నారు. దేవుడు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, జీవాన్ని బట్టి మరొకసారి మా గౌరవనీయులు కలవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కాకినాడ మహానగరం ఇంత ప్రశాంతంగా ఉండడానికి గల కారణము అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఏకభావంతో కలిసిమెలిసి జీవించడమే. దానికి కారణము మా ప్రజాప్రతినిధులకున్న గొప్ప మనస్సు. వారు క్రైస్తవ సమాజం తరఫున మా ప్రగాఢమైన గ్రీటింగ్స్ మేము తెలియచేస్తున్నాం. దేవుడు ఇంకా వారిని దీవించి ఆశీర్వించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. రానున్న దినాల్లో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మా గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ఇంకా అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలని భావిస్తున్నాం. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మేమందరం ఈరోజు ఎమ్మెల్యే గారి గృహంలో చేరి ఈ విధంగా సెలబ్రేట్ చేయడానికి దేవుడిచ్చిన భాగ్యం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కాకినాడ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడి మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును గాక. నమస్కారం. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరిమణులకు, అదేవిధంగా దైవజనులకు, పట్టణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. తప్పకుండా అందరూ కూడా అభివృద్ధులు రావాలని, ఆ దేవుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి వృద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అందరు ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని, ప్రభుత్వం బాగా పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా అందరూ క్రిస్మస్ సందర్భంగా అందరూ ప్రార్థన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి కాకినాడ బాగుండాలి, కాకినాడ ప్రజలు బాగుండాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని వేడుకుంటూ, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన కోరికలన్నీ ఆ దేవుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలకి, దేవజనులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.